బ్రదర్ ఒక నిమిషం, జై బాలయ్య అని నేను వాడినట్టు ఎవడైనా వాడుంటాడా? ఓకే, జై బాలయ్య. ఈ సినిమా అంటే అఖండ తర్వాత ఈ సినిమాని ఎలా సౌండ్గా ఎలా ప్రూవ్ చేయాలి, దాన్ని ఎలా ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఫస్ట్ ఒక నేనుగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. ఈ సినిమా బావదగ్గర స్క్రిప్ట్ విని తర్వాత నేనుగా స్క్రిప్ట్గా రాసుకున్నాను. అంటే నాకు చెప్తూనే ఉన్నాడు, అంటే ఫాస్ట్గా చెప్పిన కథ నాకు గోపి ఇదే, బికాజ్ సినిమాలో 8 ఫైట్లు ఉన్నాయి. 8 ఫైట్లు పెట్టి అసలు నాకు కంప్యూటర్ కూడా ఫైట్ తెచ్చేసాడు. సో అసలు నేను నిజంగా స్టిక్లు పెట్టి వాయించలేదు, చేతిలో 2 కత్తులు పెట్టుకునే కీబోర్డ్ని కొట్టాను ఇలా ఇలా. సో బికాస్ అది అంటే ఇంకా బాలయ్య గారు చూస్తేనే ఇంకా వచ్చేస్తున్నాయి, ఇంకా పూనకాలు వచ్చేస్తున్నాయి ఇన్నవల్ల. అది అంతే, ఏం చేయలేము అది. బికాస్ ఇది ఇప్పుడప్పుడు పుట్టిన ఇది కాదు, ఇది వచ్చి 94 భైరవ దీపం నుంచి పుట్టిన ఒక హీట్ నా బాడీలో. అది 18 ఏళ్ళు అయిన తర్వాత అది ఈరోజు నాకు, అది నేను బాలయ్య గారికి ఇలా నాకు ఆ రోజు కలిగిన నా గూస్ బంప్స్ని ఈరోజు నా ద్వారా అందరికీ మీకు నేను ఎలా ఫీల్ అయ్యానో మీరు అందరూ ఫీల్ అయ్యాలి బాలయ్య గారిని అనేది. సో ఇట్స్ మై అంటే ఏం చెప్పాలి, నా ఫీలింగ్స్ని ఎలా చెప్పుకోవాలి. సో నా రూట్ మ్యూజికే, నేను మైక్ పట్టలేను, ఇంతమందిలాగా డైలాగులు చెప్పలేను. సో నా రూట్ మ్యూజికే. సో అది దాంతోపాటు గోపి వెళ్ళాను ఉండరా రే ఒక నిమిషం మాట్లాడి ఇంకేంటి. ఓకే ఓకే, వస్తున్నా చేస్తుంది అంతా ఓకే, 5 మినిట్స్. సో గోపి ఈ స్క్రిప్ట్ నరేజ్ చేసినప్పటి నుంచి, బికాస్ మాకు క్రాక్ ఉన్నప్పటి నుంచి నేను ఇంకో గోపిని చూస్తున్నాను, గోపి వర్షన్ 2ని చూస్తున్నాను. సో గోపి అసలు మామూలుగా చేయలేదు. సో ఈ సినిమాకు ఒక్కొక్కరు యాడ్ అయిపోయిన తర్వాత మొన్న ఆవిడ చెప్పారు సింగిల్ కార్డ్ రాశారని చెప్పారు రామ్జో శాస్త్రి గారు. సింగిల్ కార్డు కాదు, ఈ సినిమాకి స్పైనల్ కార్డు. ఎందుకైతే ఈ మాస్ పాటలు చేయడం చాలా చాలా కష్టం అండి. ఏం పట్టాలి, సుగుణ సుందరి, భావ మనోభావాలు, జై బాలయ్య, మాస మొగుడు వచ్చాడే, ఎలా లిరిక్స్ తేవాలి, ఎలా కంటెంట్ తేవాలి. ఒక లవ్ ఫిలిం అంటే ప్రేమ దోమ ఏవో చెప్పేయచ్చు, బట్ మా సినిమాకి ఎలా లిరిక్స్ రాయాలి చాలా కష్టం. ఆయన అయితే నిజంగా ఇంక్ తీసేసి బ్లడ్ పోసి రాశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ రామ్జో శాస్త్రి గారు, మీరు నిజంగా కత్తి వాడారు ఈ సినిమాకి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆయన ఒక రీఫిల్ టవర్ అని. ఐఫిల్ టవర్ ఎలానో మనం చూస్తాం, మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక రీఫిల్ టవర్. రాస్తూనే ఉంటాడు ఆయన మణికొండలో, ఆయన కారులో కూర్చుని మా స్టూడియోలో కూర్చుని అసలు ఎంతో మాతో కష్టపడి ఈ సినిమాకి ఒక ఆ పాటలకి పేరు పెట్టడం చాలా చాలా కష్టం. సార్ థ్యాంక్ యూ సార్, మీరు సరస్వతి పుత్ర అని ఎలా చెప్పను నాకు తెలియదు సార్, బట్ మీరు లిరిక్స్కే ఒక పెద్ద పుత్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళే మా పాటలకి, అంటే మా కార్బన్ డైఆక్సైడ్ పాటలకి మీరు ఇచ్చేది ఆక్సిజన్ సార్, మీ పెన్ను మీరు ఇదే, మీరే ఆక్సిజన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రామ్జో శాస్త్రి గారు ఫర్ దాట్. ఇంకేం చెప్పాలి, ఇంకా బాలయ్య గారి గురించి అసలు ఇంకా అసలు నేను అఖండ సినిమా నుంచి ఆయన్ని శివుడిలాగే చూస్తున్నాను. సో ఆయన నా లైఫ్కి ఆయనే శివుడు అంతే. బికాస్ నాకు నిజంగా ఆర్ఆర్ చేస్తున్నప్పుడు, అఖండ చేస్తున్నప్పుడు నేను నిజంగా శివుడినే చూస్తున్నాను. శివుడికి ఎలా చేస్తాం అలానే చేసేసాను. ఆ సినిమాకి దాదాపు ఒక 45 రోజులు 46 రోజులు నేను తినేది ఆమ్లెటే బ్రదర్, నాన్ వెజ్ తినను, బట్ ఆమ్లెట్ కూడా తినకుండా రోజు లింగ పూజ చేస్తూ ఆ సినిమాకి చాలా కష్టపడ్డాను. బికాస్ బాలయ్య గారు ఆయన అంత కష్టం, ఎంత కష్టం ఆ సినిమా చేయడం, అది కోవిడ్ టైమ్స్లో అంత పెద్ద సినిమా చేయడం ఎంత కష్టం, అది ఎంత ఆర్గానిక్గా ఒక ఫిలిం, ఎంత అసలు ఆ ఫైట్లు కానీ ఆ శూలం చేతులు పెట్టుకుని నడుస్తూ ఉంటే ఎవరి వల్ల సాధ్యం, ఎవరి వల్ల సాధ్యం, ఇంపాసిబుల్. సో ఆయన కష్టాన్ని నేను గుర్తించి ఈ సినిమాలో కూడా సేమ్ అదే, ఆ డిఫెండర్లో దిగేటప్పుడంతా అసలు మా వల్ల ఆగలేకపోతున్నాను. అదే గోపికి చెప్పాను, బావా ఇప్పుడు కూడా నా హార్ట్ బీట్ 130-140 కొట్టుకుంటుంది, నార్మల్గా మాట్లాడుతున్నాను, బట్ బాలయ్య గారు అంత గొప్పగా మా హార్ట్లో ఉన్నారు కాబట్టి. సో ఆయనకి ఎప్పుడు నిజమైన మ్యూజికే వస్తుంది. బివిఎస్ రవి చెప్పినట్టు ఆయన చాలా నిజమైన మనిషి, ఆయనకి ఫేక్గా మనం ఏం చెప్పలేము. సో ఆయన నిజం,
ఆ నిజానికి మేము నిజంగా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాం సార్. చాలా పెద్ద బ్లెస్సింగ్ సార్. చాలామందికి పనిచేయాలనుకుంటాం మనందరం లైఫ్లో. ఇది పెద్ద పెద్ద అంటే ఎలా అండి, చాలా పెద్ద గిఫ్ట్ రజనీకాంత్ గారికి, బాలయ్య గారికి, చిరంజీవి గారికి. వీళ్ళకంతా పనిచేయడం చాలా పెద్ద గిఫ్ట్ బాస్, చాలా పెద్ద పెద్ద గిఫ్ట్. అది మీకు అర్థం కావట్లేదు. వాళ్ళందరికీ మేము ఇంకా మ్యూజిక్ చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేసేసి కొన్ని వేల వేల బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఎన్నెన్నో సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చి ఇంకా ఇంకా ఇండస్ట్రీకి ఇంకా వాళ్ళు ఇస్తున్నారు, ఇంకా వాళ్ళు కదుపుతున్నారు. ఎంత పెద్ద విషయం అది. మీరు అందరూ వాళ్ళ కోసం మీరు 100% క్లాప్ చేయాల్సిందే, బికాస్ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఈరోజు ఎప్పుడో నేను చూశాను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సినిమాలు ఒకే రోజు రావడం. ఈరోజు 2022లో కూడా వాళ్ళు పోటీ పడుతున్నారు. ఎంత పెద్ద విషయం అది. మనంతా ఇంకా ఎంత పరిగెత్తాలి, మనం ఇంకా ఎంత పరిగెత్తాలి. మనం ఏం చూసాం, ఒక్క ఇండస్ట్రీలో ఏం చూడలేదు, ఇంకా పరిగెత్తాలి మనం. సో వీళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం లైఫ్ ఏంటి, ఎలా సినిమా కోసం కష్టపడుతున్నారు. బాలయ్య గారి కోసం ఇంకా డీప్గా ఆయన బసవతారకం హాస్పిటల్ గురించి ఆయన ఎంతో సేవలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎన్నో మంది క్యాన్సర్ హాస్పిటల్ పర్సన్స్కి ఫ్రీగా ఆయన ఇది ఇస్తున్నారు. అవన్నీ ఎంత గొప్ప విషయాలు. అవన్నీ మీరు అందరూ అసలు ఎంత మనం ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక వరల్డ్లో ఉన్నాం. వీళ్ళందరూ ఫేక్గా ఉండలేరు ఎప్పుడు. ఆర్టిస్టులు వాళ్ళంతా నిజంగా ఉన్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీ ఇంకా నిజంగా పచ్చగా జరుగుతుంది కాబట్టి. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్ సార్, మీరు ఎప్పుడు చెప్తాను, మీరు ఫైట్ని ఫైట్గా చూడరు. ఎందుకు ఒక మనిషికి కోపం వస్తుంది, ఎందుకు కోపం రావాలి, ఎందుకు వాడు వెళ్ళి కొట్టాలి. సో మీ లాజిక్ చాలా గ్రేట్ సార్. మీరు అలాంటి మంచి ఫైట్లు తీస్తున్నారు కాబట్టి మేము అక్కడ మ్యూజిక్ని అలా లేపుతున్నాం. సో అది ఫైట్ ఫేక్గా ఉంటే మ్యూజిక్ కూడా ఫేక్గా ఉంటుంది. సో మీరు నిజంగా కథలో ఉండి ఆ ఫైట్ని చాలా గొప్పగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ఫార్చునేట్ టు బీ విత్ యువర్ ఫిలిం సార్. మీరు చేసే ఫైట్స్లో మా మ్యూజిక్ రావడం చాలా గొప్ప విషయం సార్. చాలా చాలా థ్యాంక్స్. సాయిమాధవ్ బుర్రా గారు అంటే వీళ్ళందరూ కసితో రాశారు అంతే. వచ్చేసి ఒక లెఫ్ట్ చేతిలో కత్తి పెట్టుకుని రైట్లో రాశారు, బాగాలేదా కత్తి పెట్టే పేపర్ చింపడం లాగా. సో అలాంటి డైలాగ్స్ ఇచ్చినప్పుడు కూడా మాకు కూడా అసలు గోపి సినిమా చూస్తున్నాడు ఫస్ట్ రీల్ ఆ టెంపుల్ ఫైట్ చూస్తున్నప్పుడు అక్కడ ఒక శ్లోకం వచ్చిన వెంటనే అసలు తొడ కొట్టాడు. వాడు తొడ వాడు కొట్టుకుపోయి నా తొడ కొట్టేశాడు విపరీతంగా, బావా అన్నాడు. So that's the excitement we always have for Balai Garu films. So it's from the heart. And Maitri movie makers, nijanga sir, such a great gift meeku ee roju rendu sankranti ki rendu biggest blockbusters kottaru sir. Really heartfully happy for you sir. Ela meer manage chesaro, ela social media and manage chesaro, aa Twitter asalu chachipoyi lestune undindi ee last rendu nallaga sir. Nijanga hats off to your team sir, your back end team. చాలా జాగ్రత్తగా అసలు ఎంత అద్భుతంగా ఈ రెండు సినిమాలకి ప్రమోషన్ చేసి రెండు సినిమాలు విజయవంతంగా ఈరోజు వాళ్ళ గర్వపడేట మైత్రి మూవీస్కి నా బిగ్గెస్ట్ రికార్డ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వరు, హనీ రోజ్ అండ్ శృతి హాసన్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ దునియా విజయ్ గారు, వాట్ అ పర్ఫార్మెన్స్. ఆ కత్తి పట్టుకోవడం అంటే చాలా చాలా ధైర్యం కావాలి. అది బాలయ్య గారి ముందర పట్టుకోవడం అంటే ఇంకా చాలా ధైర్యం కావాలి. దునియా విజయ్ గారు, యూ రియల్లీ మేడ్ ఇట్ వెరీ వెరీ బిగ్ ఫర్ దిస్ ఫిలిం సార్. And you'll go a very long way, sir. Thank you so much.